नमस्कार आरबीके चैनल की स्वागत अभ्युदरेतल परिचय कार्यक्रम की एलूर जिला आगिरिपल्ली मंडल अडवनेक्कलं ग्रामानिकि चेंदिन श्री मादाल सत्यनारायण गारु मन आरबीके स्टूडियो की वच्चिन्नारु। वीरु गत 4 संवत्सरालुगा तैवान पिंक जामुनु सागु चेस्तू मेलैन अधिक दिगुबडि तीसुकुंटू तोट रैतुलकु आदर्शंगा निलुस्तू उन्नारु। इप्पुडु जाम सागुलो भागंगा कोम्म कत्तिरिंपुल प्रामुख्यत मरियु पंडुयुग निवारण गुरिंचि मन आरबीके चैनल द्वारा पंचुकुंटारु। ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు। నమస్కారం। మీ జామ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు? నేను 3 ఎకరాలు చేస్తున్నానండి। ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టారండి? ఎకరానికి అంటే నేను వచ్చేసి 3 ఎకరాలకి 3000 మొక్కలు పెట్టానండి। జామలో కొమ్మ కత్తిరింపులు దాని ప్రాముఖ్యత ఏంటి? కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి ఒకసారి వివరించండి। అయితే అంటే మనకి వ్యాసకాలంలో ఇవిని అయిపోతాయండి, కాయలు అయిపోతాయి। మనకి తలకరించే ముందు మళ్ళీ ముదురు కొమ్మలు కింద నేల మీద ఉన్న కొమ్మలు అన్ని కట్ చేసుకోవాలి। కొంచెం గాలి వెళ్తురు తగిలే విధంగా కట్ చేసుకోవాలి। అలాగే దాంతో కొంచెం పసులు పేడ దాంట్లో కాంప్లెక్స్ ఏదైనా చెట్టుకి 100-150 గ్రాములు వరకు ఇచ్చుకుంటే కొద్దిగా అధిక దిగుబడి వస్తుందండి। దాంతో పాటు కొద్దిగా ఇగురు కూడా కట్ చేసుకోవాలి, లేత కొమ్మలు కూడా ఉంటాయి, ఆ ఇగురు కట్ చేసుకోగానే ఇగురు దగ్గర పోత అనేది కంపల్సరీ వస్తుందండి। ఇలా మనం కొమ్మలు కత్తిరింపు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే అధిక దిగుబడి వస్తుంది। ఈ తలకరికి ముందు మనం కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల అక్టోబర్ నవంబర్ లో మంచి నాణ్యత కాయ వస్తుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుందండి। ఈ కొమ్మ కత్తిరింపుల సమయంలో ఏదైనా ఫంగిసైడ్ గాని అలాంటివి ఏమైనా స్ప్రే చేయాల్సి ఉంటుందండి? ఈ కొమ్మ కత్తిరించిన తర్వాత అండి ఏమైనా సమస్య మా దాంట్లో అయితే ఇంతవరకు రాలేదు, ఏమైనా ఉన్న దాంట్లో అయితే ఏమైనా ఫంగిసైడ్ ఏదైనా స్ప్రే చేసుకుంటే మంచిది। ఈ కొమ్మ కత్తిరింపులు అనేవి మొక్క ఎంత వయసున్నప్పటి నుంచి చేసుకోవచ్చండి? అంటే ఇది మనం పెట్టేది 3 మంత్స్ మొక్క పడతామండి, మామూలుగా పెట్టిన తర్వాత 6 నెలల దగ్గర నుంచి కట్ చేసుకోవచ్చండి। ఇది అంటే ఒక ఎత్తు అలా పెరగకుండా అలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే చిల్లలు ఎక్కువ వస్తాయి, చిల్లలు ఎక్కువ వచ్చిన దగ్గర నుంచి మనకి కట్ చేసుకుంటే వెళ్ళాలండి, దానివల్ల కొమ్మలు ఎక్కువ వచ్చి కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది। ఈ కొమ్మ కత్తిరింపు కూడానండి కొంచెం ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల గాలి వెళ్తురు వస్తుంది, ఈ దోణ కానీ ఏదైనా పురుగు కానీ ఇలాంటి సమస్య లేకుండా చాలా ఇదిగా ఉంటుందండి, బాగుంటుంది। పండుగని ఏ విధంగా నివారిస్తున్నారు? పండుగకి అంటే 10 రోజులకి 10 రోజులకి ఏదో స్ప్రేయింగ్ చేసేవాళ్ళం ఫస్ట్ లో అండి, తర్వాత ఈ కవర్ కట్టడం అనేది కొంచెం చూసి నేర్చుకున్నాము। ఫస్ట్ లో మనం మామిడికాయలు కట్టే కవర్ కట్టేవాళ్ళం, కడితే అది ఏమవుతుందంటే లోపల పిండి నల్లి ఉన్న సంగతి మనకు తెలియట్లేదండి, కాయ తయారైంది అని చూసుకుంటే లోపల పిండి నల్లి ఉంటుంది, దాని తర్వాత ఎవరో సోదరుడు చెప్తే దాన్ని బట్టి ప్లాస్టిక్ కవర్లు కడితే బాగుంటుందంటే దాని కింద చిన్న హోల్ పెట్టేసి కడతం పెట్టడం మొదలు పెట్టామండి, అది పెట్టిన తర్వాత బానే ఉంటుంది। ప్లాస్టిక్ కవర్లు అనేవి కాయ ఏ సైజ్ లో ఉన్నప్పుడు కడతారండి? ప్లాస్టిక్ కవర్ అంటే అండి మన పెద్ద నమ్మక సైజ్ అయిన తర్వాత ఒకసారి స్ప్రే చేసుకుని ఏదైనా మందు ఏదన్నా స్ప్రే చేసుకుని చేసుకున్న తర్వాత ఈ కవర్ కట్టుకుంటే మనకి కనపడతానే ఉంటుంది, ఏదైనా అవసరం అయితే ఏదైనా చిన్నగా స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదండి। కాయ కూడా మందులు అనేది పట్టవు, అంటే దానికి చాలా బాగుంటుంది, నాణ్యతగా ఉంటుంది, కాయ సైజ్ కూడా కొంచెం బాగుంటుంది, కొంచెం కలర్ వస్తుందండి, నీట్ గా ఉంటుంది, కాయ గోల్డ్ కలర్ వస్తుంది। ఈ పండుగకి మెయిన్ ఏంటంటే ట్రాప్స్ ఇవన్నీ అంటే మనం తయారు చేసినవి పెట్టాము, షాప్ లో ఇచ్చినవి కూడా పెట్టాము, ఈ దీన్నిటికన్నా కవర్ కట్టుకుంటేనే బాగుంది అనేది చేసుకుంటేనే బాగుంటుందండి, కవరే కరెక్ట్ అనిపించింది నాకైతే, నేను అయితే కవరే వాడుతున్నానండి। కాయ సైజ్ అంటేనండి మామూలుగా చెట్టుకి ఉన్నవన్నీ ఉంచుకుంటే తక్కువ సైజ్ వస్తుందండి, మనకి ఎక్కువ సైజు కావాలనుకుంటే దాంట్లో 100 ఉన్నాయి అనుకోండి, ఒక 60 తీసేస్తే 40 మంచి సైజ్ వస్తుందండి, 400-500 గ్రాములు అలా వస్తుంది। ఇప్పుడు కాకపోతే మార్కెట్ లో కొంచెం అంత కాయ తినాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 150-200 గ్రాములు వరకు అలా చేసుకోవటమేనండి, అది 100 కాయలు ఉంచితే ఆ సైజ్ వస్తుందండి, తగ్గించుకుంటే మనకి ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు అండి, 1/2 కేజీ తీసుకోవచ్చు, 600 గ్రాములు అలా తీసుకోవచ్చు। ఈ కవర్ కట్టుకోవడం వల్ల అండి పండుగ సమస్య బాగా తగ్గిందండి, కాయ కూడా చాలా నాణ్యంగా ఉంటుంది, స్ప్రేయింగ్ చేసినా కూడా దాని మీద ఇబ్బంది లేకుండా ప్రజలు తినడానికి బాగుంటుంది। తైవాన్ జామలో కొమ్మ కత్తిరింపుల గురించి మరియు పండుగగా వాటి నివారణ గురించి చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు। ధన్యవాదాలు।